వెల్టీలో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దయింది. రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తూ టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంతో గత 5 ఏళ్లు టీటీడీని భ్రష్టు పట్టించారు. నెయ్యి కల్తీ వ్యవహారంలోని రివర్స్ టెండరింగ్ కీలకంగా మారింది. గతంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ విధానానికి టీటీడీ స్వస్తి చెప్పింది. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ఏపీ ఇన్పుట్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దయినట్టు తెలుస్తోంది, పూర్తి సమాచారం ఏంటి? చందు, ఈ రివర్స్ టెండరింగ్ అనేటటువంటిది టీటీడీకి కూడా వర్తింపజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ గతంలో, ఇప్పుడు ఆ టీటీడీలో రివర్స్ టెండరింగ్ని ఉద్వాసన పలికే విధంగా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించినటువంటి జీవో కూడా విడుదలైంది. ఈ ఈవో శ్యామలరావు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి కొండపై, టీటీడీ కొండపై ఈ రివర్స్ టెండరింగ్ అనేటటువంటిది ఇక కనిపించబోదు. మరి ఇందుకు సంబంధించిన నిర్ణయం అయితే జరిగిపోయింది. ఈ రివర్స్ టెండరింగ్ కారణంగానే కేవలం నెయ్యి కల్తీ అనేటటువంటిది మరీ శిఖరాగ్ర స్థాయికి చేరిపోయింది. మరి కల్తీ నెయ్యి అంశాన్ని ఒక్కసారిగా ఈ రివర్స్ టెండరింగ్ పుణ్యమా అంటూ కల్తీ నెయ్యి అనేటటువంటిది మరింతగా రెక్కలు విచ్చుకోవడానికి ప్రధాన కారణంగా నిలబడింది. ఇక్కడ చూస్తే ఏదైతే రివర్స్ టెండరింగ్ అనేటటువంటిది ప్రధానంగా సాధారణంగానే టెండరింగ్ పిలవడం, ఆ తర్వాత దీనిలో ఇంకా తక్కువకు రావాలి అనేటటువంటి దాన్ని రివర్స్ టెండరింగ్ రూపంలో ప్రమోట్ చేయడం. అయితే రివర్స్ టెండరింగ్ రూపంలో ఏదైతే ఇప్పుడు దాదాపుగా 400 నుంచి 500 రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు వచ్చినటువంటి సంస్థలను అందుకు కాదని ఇంకా తక్కువకు రావాలనే విధంగా, అంటే దాదాపు 320, 315 రూపాయలు, 330 రూపాయలు ఈ విధంగా రివర్స్ టెండరింగ్ రూపంలో ఏదైతే ఆలయానికి ఏదో మేలు చేస్తున్నామనో ఏదో విధంగా చెప్పేసి దీని విధంగా రివర్స్ టెండరింగ్ రూపంలో అనేకమైనటువంటి అరాచకాలు, అక్రమాలు ఈ రివర్స్ టెండరింగ్ కేంద్రంగానే జరిగాయి. మరి దీన్ని పసిగట్టినటువంటి తాజా సర్కార్ ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్కి ఉద్వాసన పలికింది. రివర్స్ టెండరింగ్కు సంబంధించి ఈ యొక్క జీవోను ఏదైతే ఒక ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. మరి రివర్స్ టెండరింగ్ వ్యవహారం ప్రధానంగా ఇప్పుడు కల్తీ నెయ్యి అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అసలు ఏదైతే 100 రూపాయలకి పాలు, ఏదైతే ఆవు పాలు 100 రూపాయలు నడుస్తున్నటువంటి బహిరంగ మార్కెట్లో ఇప్పుడు నెయ్యి 300 రూపాయలకు, 320 రూపాయలకి ఎలా వస్తుంది అనేటటువంటి ప్రశ్న అనేటటువంటిది సాధారణ సామాన్య ప్రజలకు కూడా వస్తున్నటువంటి ఆలోచన. మరి ఈ ఆలోచనకు అనుగుణంగానే ప్రశ్నలు ప్రజా భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఈ నేపథ్యంలో ఆవు నెయ్యి కల్తీ అయింది. ఆవు నెయ్యి కల్తీ అయితే మహాప్రసాదంగా భావించే భగవంతుని లడ్డు కూడా ఇక్కడ కల్తీ అయింది అనేటటువంటి న్యూనతాభావంలో భక్తులు ఉండిపోయారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా లడ్డు వివాదం తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ డైరీలను కూడా ఈ ఏదైతే ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తట్టుకోలేక వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉన్నటువంటి అనేక నెయ్యికి సంబంధించిన డైరీ సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ వీటికే ఈ రివర్స్ టెండరింగ్ ఆ ముద్దొచ్చినట్టుగా, మరి ఈ వ్యవహారం అంతా కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన సంస్థలే దీనిలో కీలకంగా వ్యవహరించాయి. మరి అంతేకాకుండా ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే అంతా స్వచ్ఛంగానే ఉంది, కానీ ఎక్కడ లోపం జరిగింది అనేటటువంటి విధంగా ఏమీ తెలియని విధంగా, మాకేమి తెలియదు అంతా స్వచ్ఛంగా జరిగింది అనే విధంగా గతంలో వైసీపీ సర్కార్ అయితే చెప్తుంది. కానీ ఇప్పుడు తాజాగా ఒక్కొక్క లెక్కలు తీస్తే రివర్స్ టెండరింగ్లో జరిగినటువంటి అవకతవకలు, అడ్డగోలు వ్యవహారాలు ఎన్నున్నాయో అనేటటువంటి తీస్తే కనుక ఏదైతే అందరూ శ్రీ వైష్ణవులే, కానీ చేపల బుట్ట మాయమైపోయిందన్న చందంగా ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ జరగాల్సిన కల్తీ మాత్రం పూర్తి స్థాయిలో జరిగిపోయింది అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దాదాపుగా కిలో ఆవు నెయ్యి తయారు కావాలంటే కనుక ఖచ్చితంగా దానికి అయ్యేటటువంటి ఖర్చు దాదాపు 5 నుంచి 6 వేల రూపాయలు అవుతుంది. మరి అటువంటిది ఇక్కడ 300 రూపాయలకు, 320 రూపాయలకు నెయ్యి ఎలా వస్తుంది అనేటటువంటి ఆలోచనే ఇప్పుడు తాజాగా రివర్స్ టెండరింగ్ రద్దు అవడానికి కూడా ప్రధానంగా దారితీసింది. ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ అనేటటువంటిది ఒక నెయ్యికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. ఇప్పుడు మొత్తం మనం చూసాం గతంలో ఉండేటువంటి సరుకులు ఏదైతే పిండి, శనగపిండి దగ్గర నుంచి కిస్మిస్, ద్రాక్ష ఇటువంటివన్నీ కూడా కర్పూరం ఇటువంటి అంశాలన్నీ కూడా నాణ్యత లేమితో ఏదైతే పిండి కొద్ది రొట్టి అన్న చందంగా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ
పిండికి తగ్గ విధంగా రొట్టె తయారు కావడం లేదనేటటువంటిదే ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఏదైతే కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ నాణ్యమైన లడ్డూను భక్తులకు ఇవ్వలేకపోతున్నందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇదే రివర్స్ టెండరింగ్ అనేటటువంటిదే ప్రధాన ఆఘాతంగా ఇక్కడ ఏర్పడటం జరిగింది. ఈ రివర్స్ టెండరింగ్ రూపంలోనే భక్తుల మనోభావాలు మరింతగా క్షీణించిపోయాయి అనేటటువంటి విధంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రివర్స్ టెండరింగ్ అనేటటువంటి దానివల్లే ఇక్కడ ప్రసాదంలో నాణ్యత తగ్గిపోయింది. ఏదైతే గతంలో ఎంతో కొంత ప్రమాణాలను పాటించాయి అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. యాలుకలు పుచ్చిపోయిన యాలుకలు, అలాగే కిస్మిస్లు నాణ్యత లేమి, అలాగే ఇటువంటి జీడిపప్పు ముక్కిపోయిన జీడిపప్పు ఇవన్నీ కూడా కలిసి నా ఏదైతే లడ్డు ఏదైతే ఒక కనీసం ఒక 10 రోజుల పాటు నిర్విఘ్నంగా నిల్వ ఉండేటటువంటి పరిస్థితి, మరి ఇటువంటి లడ్డు 3 రోజులకే స్మెల్ రావడం ఇటువంటి విధంగా ఉంది అని అంటే కనుక ఇందులో ఏదో కలుషితమైంది అనేటటువంటి అనుమానాలు భక్తుల్లో వచ్చాయి. మరి ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు దీనికి అందరికీ కారణం రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ రూపంలో జరుగుతున్న మతలబు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే రివర్స్ టెండరింగ్ అంటే గతంలో ఏదైతే రూపాయి 2 రూపాయలు మార్చేసేసి ఏదైతే కిలోకి రూపాయి 2 రూపాయలు లాభం చేకూర్చేసాం, ఆలయానికి మేము మిగిలి చేశాం అనే విధంగా చెప్పుకునేటటువంటి అక్కడ పాలక మండలి ఇప్పుడు దీన్ని ఈ రూపాయి 2 రూపాయలు మతలబుతోనే రివర్స్ టెండరింగ్ మొత్తాన్ని కూడా నడిపేశారు. కిలోకి ఎంత మిగులుస్తున్నామని అయితే అదనంగా ఆయా సంస్థలకు ఎంత కట్టబెడుతున్నారో, ఎంత ఏదైతే నాసిరకపు సరుకులు సరుకు ఇక్కడికి రాబడుతుందో అనేటటువంటి దాన్ని మాత్రం గమనించలేకపోయారు. మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఇదొక పెద్ద అగాధం, ఇదొక పెద్ద పెద్ద కుంభకోణంగా కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది. ఒక్క నెయ్యి కల్తీ అంశం ఒకటే తెరపైకి వచ్చిన తర్వాత దీనికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పటికైతే గనక తిరుమల తిరుపతి దేవస్థానంపై రివర్స్ టెండరింగ్ అనేటటువంటిది రద్దు చేయటం అనేటటువంటిది నిజంగా శుభపరిణామమే. కల్తీకి అడ్డుకట్ట పట్టడానికి ఈ రివర్స్ టెండరింగ్ అనేటటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు టీటీడీ బోర్డు టీటీడీ ఈవో శ్యామలరావు తెరపైకి తీసుకొచ్చారు. మరి ఈ రివర్స్ టెండరింగ్ అనే దాన్ని ఇక ముందు చూడటానికి లేదు టెంపుల్ పైన. అందుకు అనుగుణంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో రివర్స్ టెండరింగ్ కీలకంగానే ఇప్పుడంతా రాజకీయం నడుస్తోంది. ఈ రివర్స్ టెండరింగ్ మూలంగానే ప్రసాదం కలుషితమైంది అనేటటువంటి ఆరోపణలు రావడానికి కూడా ఇదే కీలకం. కాబట్టి ఇప్పుడు రివర్స్ టెండరింగ్కు ఇక స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది అనేటటువంటిది ప్రభుత్వంతో పాటుగా ఈవో శ్యామలరావు కూడా నిర్ణయం తీసేసుకున్నట్టు ఇక్కడ తాజా ఉత్తర్వులు మనకు తీర్థలం చేస్తున్నాయి. చందు రైట్ టీవీరావు థ్యాంక్ యూ.